కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట మార్చింది. తొలుత వైరస్ నియంత్రణకు లాక్డౌన్ ను సమర్థించిన డబ్ల్యూహెచ్ఓ తాజాగా వైరస్ నియంత్రణ పేరిట ప్రపంచ దేశాలని లాక్డౌన్ ను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది. వైరస్ ను నియంత్రించే ప్రాథమిక పద్ధతిగా లాక్డౌన్ ను వినియోగించడం ఆపండి అని డబ్ల్యూహెచ్ఓ చెందిన డాక్టర్ డేవిడ్ నబోరో ప్రపంచ దేశాల నేతలను కోరారు. లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. అన్ని రంగాలు కుదేల యని వచ్చే ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపం రెట్టింపయ్యే అవకాశం ఉందని నవరు వ్యాఖ్యానించారు.